ఓ పక్కన ఉక్రెయిన్ రష్యా యుద్ధం, దాని వెనకాల ఉన్న అమెరికా యూరప్ నాటో దేశాల వ్యవహారం వలన ప్రతి ఒక్కళ్ళకి భయం ఏంటంటే ఎటు నుంచి ఎటుపోయి ఏ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని భయం. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం మామూలుగా ఆయా దేశాల మధ్య జరుగుతున్నది, ఒక్కసారిగా ప్రపంచమంతా జరిగింది ఎప్పుడంటే అమెరికాలోని పెరల్ హార్బర్ మీదన జపాన్ వాళ్ళు వచ్చి బాంబులు వేయడం. దానికి అసలు అమెరికా ఆ యుద్ధంలో పార్టిసిపేటరే కాదు, కానీ దాని మీద వెళ్ళి బాంబులు వేసింది. దానికి ప్రతీకారంగా అమెరికా ఏకంగా మినీ అణు బాంబులు తీసుకెళ్ళి జపాన్లో నాగసాకి హిరోషిమా మీద వేయటం, దాంతో రెండో ప్రపంచ యుద్ధం ఆగింది. కానీ అప్పటికి సర్వనాశనం జరిగిపోయింది. మళ్ళీ అట్లాగా సిల్లీగా ఎక్కడేం జరుగుతుందో అన్నటువంటి భయం సందర్భంలో అణ్వస్త్ర శక్తులు అయ్యేటప్పటికి, ఇద్దరు ప్రపంచంలోని అత్యధిక అణ్వస్త్రాలు ఉన్నటువంటి దేశాలు కావడం, అలాంటి ఉక్రెయిన్ వెనక అంటే అమెరికా ఉక్రెయిన్ వెనకాల ఉండటం, అదే సందర్భంలో రష్యాతో తగవబడుతున్నటువంటి నేపథ్యంలో ఎదురవుతున్న భయం, అణుయుద్ధం ఎక్కడ జరుగుతుంది, అవకాశం ఉందని రష్యా చెప్పడం అన్నది మరింత ఆందోళన కలిగిస్తున్న పరిణామం. ఏ సీనియర్ రష్యన్ డిప్లొమాట్ హ్యాస్ వార్న్ అబౌట్ ద గ్రోయింగ్ రిస్క్ ఆఫ్ ఏ డైరెక్ట్ మిలిటరీ కన్ఫ్రంటేషన్ విత్ ద యుఎస్ యాజ్ పర్ రష్యా స్టాస్ న్యూస్ ఏజెన్సీ. వ్లాదిమిర్ ఎన్కో, ద ఫారెన్ మినిస్ట్రీస్ హెడ్ ఆఫ్ న్యూక్లియర్ నాన్ ప్రొఫెస్ట్రేషన్, వాషింగ్టన్ ఈజ్ ఎస్కలేటింగ్ ద రిస్క్స్ త్రూ ఇట్స్ కండక్ట్ విత్ మాస్కో సిన్స్ ద స్టార్ట్ ఆఫ్ ద ఉక్రెయిన్ వార్. మాస్కో హ్యాస్ రెగ్యులర్లీ స్లామ్డ్ యుఎస్ లెడ్ వెస్టర్న్ కంట్రీస్ ఫర్ రైజింగ్ ద రిస్క్స్ ఆఫ్ న్యూక్లియర్ వార్ త్రూ ఇట్స్ యాంటీ క్రెమ్లిన్ హిస్టారిక్. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటయ్యా అంటే, రోజు కూడా చెప్తోంది మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని గుర్తుపెట్టుకోని. అంటే ఇక్కడ రష్యా ఒక లక్ష్మణ రేఖ గీసింది, సరే మేము వెళ్ళి మిలిటరీ ఆపరేషన్ చేస్తున్నాం ఉక్రెయిన్లో, మా రష్యన్ భాష ఎక్కువ మాట్లాడే వాళ్ళ ప్రాంతంలో ఇంతకుముందు స్వతంత్రం ఇచ్చేసి అక్కడ వాళ్ళకి పై పైన మాత్రమే పరిపాలిస్తానన్నటువంటి ఉక్రెయిన్ వాళ్ళని తీవ్రంగా హింసించింది, వేధించింది, రష్యన్ భాషను రద్దు చేసి ఉక్రెయిన్ భాష నేర్చుకోమంది, కాబట్టి మేము ఆ ప్రాంతాలు స్వాధీనం చేసుకుంటున్నాం, అంతకుమించి మాకు ఇంటెన్షన్ ఏమీ చొరబాటు ఉద్దేశం లేదు, మీరు జోక్యం చేసుకోవద్దు, మేము ఇంతకుముందు క్రెమ్లిన్ స్వాధీనం చేసుకుంది కూడా, క్రిమియా స్వాధీనం చేసుకుంది కూడా అట్లాగే, కాబట్టి మీరు వాళ్ళు మాతో రిటాలియేట్ చేయొచ్చు, మీరు వాడికి ఏమైనా సహకారం ఇవ్వడం తప్పు, సరే ఇచ్చినా కూడా మేము ఉక్రెయిన్లో యుద్ధం చేస్తున్న మా దళాల మీద దాడి లేదా మేము వాళ్ళ మీద యుద్ధం మేమిద్దరం చూసుకుంటున్నాం, కానీ మా భూభాగంలోకి జోక్యం చేసుకున్నా లేదంటే మేము గతంలో స్వాధీనం చేసుకున్న క్రిమియాని లాక్కోవాలని చూసినా పెను యుద్ధం వస్తుంది, అణుబాంబులు వాడడానికైనా వెనుకాడం అని చెప్పింది రష్యా. ఇప్పుడు ఆ లక్ష్మణ రేఖ దాటుతోంది, లాంగ్ మిస్సైల్స్ని ఉక్రెయిన్ ఇప్పుడు రష్యాలోని భూభాగంలోకి వాడుతోంది, అట్లాగే డ్రోన్స్ని వాడుతోంది, క్రిమియా స్వాధీనానికి ప్రయత్నిస్తోంది, అంటే సహనం చస్తోంది రష్యాకి, ఏమైనా జరగచ్చని హెచ్చరిస్తున్నారు వాళ్ళ రాయబారులు.